ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసి మీరు మా హక్కులను కాపాడాలని గౌరవ స్పీకర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఒకటి రెండు కాదు, గత 4-5 నెలల నుండి చూస్తా ఉంటే ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల కన్నా ఓడిపోయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన రాష్ట్రంలో కూడా అందరికీ తెలుసు. ఎమ్మెల్యేగా మాకున్న హక్కు ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సిన కార్యక్రమాలని ఓడిపోయిన అభ్యర్థిని తీసుకొచ్చి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని అధికారులే స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తా ఉంటే దేనికి ఇన్ఛార్జ్ అని ప్రశ్నించడం జరిగింది. అంటే దేనికి ఇన్ఛార్జ్ మేము ఎమ్మెల్యేలు ఉండగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ ని పిలవాలని ప్రోటోకాల్ ఎక్కడైనా ఉందా చూపించండి అని అడిగాను. అయినా కూడా నిన్నంతా కూడా దాన్ని డివైడ్ చేస్తూ ఓడిపోయిన అభ్యర్థిని, అంటే మూడో స్థానంలో వచ్చిన అభ్యర్థిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇవ్వాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో వాళ్ళ ఆలోచన ఒకటే కనిపిస్తా ఉంది. ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ పైన కూర్చోబెట్టి ఏదో ఒక రంగం ప్రభుత్వ పరంగా వచ్చిన కార్యక్రమాలను చేస్తే ఇమీడియట్ గా ప్రజలందరూ కూడా మారిపోయి వాళ్ళకి అనుకూలంగా మారుతారనే ఆలోచన వాళ్ళకుంది. కండువా మెడల్, వాళ్ళ పార్టీ కండువా మెడల్ వేసుకొని చెక్కులు పంచుతూ ఉన్నా అది కళ్యాణ లక్ష్మి చెక్ కానివ్వండి, షాది ముబారక్ కానివ్వండి, దేవాదాయకు సంబంధించిన బోనాల పండుగ చెక్ కానివ్వండి, రైతు బీమా లాంటి కార్యక్రమాలు కానివ్వండి, అవన్నిటికీ ఏదైనా కూడా బీజం వేసింది ఎవరంటే కేసీఆర్ గారని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. వాటిని అమలు చేస్తున్న సందర్భంలో ప్రోటోకాల్ డివైడ్ కావద్దని అడుగుతున్న సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని మా హక్కులను పరిరక్షించండి అని ఈరోజు స్పీకర్ గారిని కోరడం జరిగింది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక